ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఈ యొక్క కుజరాహువుల కలయిక వలన ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి మంచి మార్పులు ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు కూడా పనులు అవ్వడం లేదు, ఇబ్బందులుగా ఉన్నాయంటే ఈ కుజరాహువుల కలయిక వలన ఏమీ జరుగుతుందో అనేటటువంటి ఆలోచన. అష్టమంలో అసలే శని భగవానుడు ఉన్నాడంటే ఈ కష్టాలు ఏమిట్రా దేవుడా అనే ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి మనకి పునర్వసు 4వ పాదం, అదేవిధంగా చూసినట్లయితే పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి అంత భయభ్రాంతులు అవ్వాల్సినటువంటి పని లేదు. పనులు నిదానంగా అన్నా సాగుతాయి, కానీ ఆటంకాలైతే లేవు. అదేవిధంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యభగవానుడు ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళితే మీరు అనుకున్నవి సాధించడానికి మంచిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెప్పాలంటే కనుక ఉద్యోగంలో మాత్రం మార్పులు చేర్పులు ఉంటాయి. వ్యాపారంలో కూడా మీరు మార్పులు చేర్పులు చేయాలనుకుంటారు. అదేవిధంగా ఏ వృత్తుల్లో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఎందులో ఉన్నా కూడా మార్పులు చేర్పులు అనేవి కర్కాటక రాశి వారికి చాలా చాలా ముఖ్యంగా జరుగుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక దాన ధర్మాలు బాగా చేయాలండి. హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఎవరైనా గబుక్కున కింద పడిపోతే వాళ్ళకి మంచినీళ్ళు పట్టించి కాస్త భోజనానికి డబ్బులు ఇవ్వడం అనే దాన ధర్మాలు చేయాలి. అదేవిధంగా తప్పనిసరిగా మానకుండా విడిచిపెట్టకుండా కర్కాటక రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవాలి. హనుమాన్ అంజనీ సుత వాయుపుత్రో మహాబలహ రామేష్ట పల్గుణ సఖ పింగాక్ష అమిత విక్రమ ఉదధీక్రమణచ్చేవ సీతాశోక వినాశక లక్ష్మణా ప్రాణదాసాచ దశగ్రీవస దర్ప ద్వాదశైతాని నామాని కపీందస్య మహాత్మన స్వప్న కాలే పటే నిత్యం యాత్రకాలే విశేషత తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయు భవేతన. కర్కాటక రాశి వారు హనుమంతుడిని ఆరాధన చేస్తూ హనుమంతుడికి తప్పనిసరిగా ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళి మంగళవారాల పూట తప్పనిసరిగా ఆయనకి వడమాల సమర్పించండి, తమలపాకులతో పూజ చేయించండి. ఏ విధంగానే ఆటంకాలు లేకుండా హ్యాపీగా సంతోషంగా మీరు ఉండడానికి అర్హత అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఆ తర్వాత కామెంట్ రూపంలో మీ డౌట్స్ పెట్టండి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జాతకాల పొంతన్లు, ఏవైనా కుంభ వివాహాలు కదలి వివాహాలు చేయించాలన్నా, ఏదైనా సరే హోమాది కార్యక్రమాలు జాతక చక్రాలు చూడాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9860-444-39. వివాహాది శుభకార్యాల నిమిత్తం పిల్లలుంటే కనుక వివాహ సంబంధాల కోసం కూడా నన్ను కింద కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. మీకు అన్ని విధాల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని మనఃపూర్వకంగా ఈశ్వరుని ప్రార్థిస్తూ శివాయ గురవే నమః.